మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ కాలనీలో గల జంతు పదశాలలో వేలాపాల పాటించకుండా జంతువులను వదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 20 గాంధీనగర్లో ఉన్న జంతు వధశాలను మున్సిపల్ అధికారులతో కలిసి కౌన్సిలర్ సంగీత ఠాకూర్ పరిశీలించారు. వేలాపాల లేకుండా ఇష్టం వచ్చినప్పుడు జంతు వధశాలను నిబంధనలకు విరుద్ధంగా జంతువులను వధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంగీత ఠాకూర్ మాట్లాడుతూ జంతు వధశాలలో నిబంధనలకు విరుద్ధంగా అనారోగ్యంతో ఉన్న జంతువులను కూడా వధిస్తున్నారని అన్నారు. ఉదయం మాత్రమే వధించవలసి ఉండగా సమయపాలన పాటించకూడదు ఉంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మున్సిపల్ అధికారులు వధశాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని అలాగే సంబంధిత జంతువు హెల్త్ ఇన్స్పెక్టర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు వధశాలకు మధ్యాహ్నం వేళల్లో తాళం వేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రాజశేఖర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రమేష్ ఆర్పి, సుజాత, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్టర్ ఓకే అంటేనే అవే జంతువులను ఇక్కడ కోయాలి, మిగతా మేకలను ఇక్కడ కోయొద్దని నేను మరొకసారి దీన్ని కూడా నేను కమిషనర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవాళ ఇస్తున్నాను. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాటర్ హౌస్ ఇంటి నుంచి తీసేయాలి. ఇది జనాల మధ్య ఉండాలి అనేది అసలు మన ఏంటి లాలోనే లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ముందు ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. అప్పుడు ఆ రిమూవ్ అయ్యే వరకైతే మేము 1:00 ఇక్కడ లాక్ వేసుకుంటున్నాము. లాక్ ఎవ్వరు ఇరగొట్టినా వాటిపైన కేసు నమోదు చేయబడుతుంది. ఓకే, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.